మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇతర శాఖలతో పాటు దేవాదాయ శాఖలో గతంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, దేవుని మాన్యాలను కబ్జాలు చేశారని, దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. దేవాలయానికి సంబంధించిన భూములు ఎంత ఉన్నాయి, సర్వే నెంబర్లు ఏంటి, హద్దులు ఏర్పాట్లు చేసి దేవుడి పేరుపై పాస్ పుస్తకాలను జారీ చేస్తామని అన్నారు. బాసర వేములవాడ దేవాలయాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని, యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని ఆమె అన్నారు. వేములవాడ అనేది మన తెలంగాణలోనే ఒక ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం. మరి ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి బద్దిపోషమ్మ చేసుకోవడం కానీ, మరి కోడెను తిప్పడం కానీ, ఇటువంటి ఎన్నో మొక్కులు మొక్కి వారు సమస్యలు మరి మొక్కుకొని అవన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు రాజరాజేశ్వరి స్వామి దేవుడు. మరి ఈ ఆలయాన్ని తప్పకుండా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వారి నాయకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు కృషి చేస్తాను. గత ప్రభుత్వంలో కేవలం వేరే శాఖల్లోనే కాదు, దేవాదాయ శాఖలో కూడా మితిమీరినటువంటి అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. మరి దేవుడి మాన్యాలన్నీ కూడా వాళ్ళు కబ్జాలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము ఎంక్వైరీకి ఆదేశించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దేవాలయం ఎంత భూమి ఉంది ఆ దేవాలయం కింద, వాటి సర్వే నెంబర్లు ఏంటి, సర్వే చేపించి హద్దులు పెట్టించి దేవుళ్ళ పేరు మీదనే మేము పాస్ పుస్తకాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము. దాంతోపాటుగా మరి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వాళ్ళు ఏదైనా వాళ్ళు దేవుళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం ఫండ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడ ఇవ్వాలనేది కూడా వాళ్ళ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దానికోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా డిజైన్ చేస్తూ ఉన్నాము. ఆ వెబ్సైట్లో ఏంటి అంటే, వాళ్ళు ఫలానా దేవాలయానికి ఒకవేళ ఈ వేములవాడ దేవుడి మీద ఇష్టం ఉంటే వేములవాడ దేవుడికే ఆ ఫండ్ చెందేటట్టుగా అందులో వాళ్ళు డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే జనరల్గా కూడా యాడ్ అంటే ఆ వెబ్సైట్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మరి తీసుకెళ్ళి పెద్ద మొత్తంలో మరి ప్రజల నుంచి కూడా మేము ఫండ్స్ వసూలు చేసి మా దేవాదాయ శాఖ నుంచి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి, అంటే ఏదంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏన్షియంట్ టెంపుల్స్ ఏవైతే కాకతీయుల కాలం నాటి కట్టిన టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా తిరుపతి దేవస్థానం నుంచి మనం ఫండ్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏ వైపు నుంచి అవకాశం ఉంటే ఆ వైపు నుంచి మరి దాతల ద్వారా కానీ డిపార్ట్మెంట్ ద్వారా కానీ తిరుపతి నుండి కానీ ఈ విధంగా ఫండ్స్ కేటాయించి దేవాలయాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ భక్తులకు సౌకర్యం కలిగించే విధంగా మరి ముందుకు తప్పకుండా తీసుకెళ్తాము. అన్ని కమిటీలను కూడా కొత్త కమిటీలు నిర్వహించి వాళ్లకు కూడా ఆదేశాలు ఇచ్చి గతంలో ఏదైతే దోపిడీలు జరిగినాయో అటువంటి దోపిడీ జరగకుండా మరి ప్రశాంత వాతావరణంలో భక్తులు వచ్చి మరి దేవుణ్ణి దర్శించుకునే విధంగా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాము.